చదివే పుస్తకమైనా చూసే నాటకమైనా చివరిదాకా గమనిస్తేనే దానిలో ఉన్న అర్థం తెలుస్తుంది. చూడు, ఇంకోసారి నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ట్రై చేస్తే లైఫ్ ఇచ్చిందాన్ని. లాకప్లో వేయడం పెద్ద మ్యాటరింగ్ కాదు, మైండ్ ఇట్. ఒక అమ్మాయి అంతలా అవమానించిన నా మాటల్ని నా మౌనం ఆపేసిందంటే దానికి కారణం ప్రేమ. ఎస్, ఐ లవ్ హర్. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో తెలియని ఒక మ్యాజికల్ ఫీలింగ్. అది వచ్చేటప్పుడు హాయ్ చెప్పేసి రాదు, పోయేటప్పుడు బాయ్ చెప్పేసి పోదు, బట్ ఉండేటప్పుడు మాత్రం మనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. రే, చనిపోయినట్టున్నాడు, 108 కాల్ చేయి. హలో సృజన, ఇట్స్ నాట్ ఏ తిన్నవరా సృజన, ఇట్స్ మై తెనాలి సృజన. నువ్వు అర్జెంటుగా పేరు మార్చుకోపోతే నేను మార్చేస్తాను. ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేస్తావు, ఓకేనా? హలో, చెప్పరా. మా ఆఫీసులో కూడా ట్రై చేసే బావా, కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ముందు జాబ్ ఉండాలి కదా. ఫీల్ ఒక బావా, మనకి టైం వస్తుందిలే. మనకి టైం వచ్చేదాకా మన టైం ఉండదుగా. అయినా అది ఎవరికోసం ఆగంది, ఎవరు ఆపలేంది. రేయ్, బయటి రారా. ఎక్స్క్యూజ్ మీ, హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, అలా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారేంటి? హలో, మరి వెళ్ళిపోయేవాడికి పిలుస్తున్నావేంటి? ఐఆమ్ కోటి, సన్ ఆఫ్ ఫ్రామ్ కోటి, ఉండేది కింగ్ కోటి. కానీ నేను వాడిలా కాదు, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. రమ్మంటావేంటి? మీద మీదకి వస్తున్నామంటే అసలు నేను ఎవరో తెలుసా? పోరా. ఇలా కాదు, నీ పని చెప్తా. థ్యాంక్ యూ అండి. సారీ అండి. అయ్యో, నేను కదా సారీ చెప్పాలి. ఓకే, మీ బైక్ బాగా పాడైనట్టుంది, ఏమైనా మనీ పే చేయమంటే చెప్పండి, చేసేస్తాను. అయ్యో పర్లేదండి. అయ్యో షూర్? యా షూర్ షూర్.
ఏమైందండి, ఏమైనా ప్రాబ్లమా? కార్ ట్రబుల్ ఇచ్చింది. పక్కనే మా ఇల్లు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు తోడుగా రాగలరా? ఎందుకంటే బాధైనా భయమైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి. ష్యూర్. అమీషా. గౌతమ్. అయినా ఇదేం బాగాలేదండి. అవునా? అయినా ఇప్పుడు ఏం చేయలేం కదండి, ఒక 20 ఇయర్స్ ముందు చెప్పుంటే బాగుండేది. అయ్యో, నేను అనేది మీ పేరు గురించి కాదండి, ఇందాక మిమ్మల్ని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు. నేను ఎంతకుముందు సారీ చెప్పింది కూడా అందుకేనండి. హలో. వస్తున్నారా? లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అదే, అంత ఫీల్ ఉన్న రింగ్ టోన్ పెట్టుకున్నారు కదా, అందుకే అడిగాను. ప్రేమ, అది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో తెలియని ఒక మ్యాజికల్ ఫీలింగ్. అది వచ్చేటప్పుడు హాయ్ చెప్పేసి రాదు, పోయేటప్పుడు బాయ్ చెప్పేసి పోదు. బట్ ఉండేటప్పుడు మాత్రం మనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక అమ్మాయి అయ్యుండి క్వశ్చన్ అడుగుతుంది ఏంటి అని అనుకోకండి. అసలు మా అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారని మీకు ఎలా తెలుస్తుంది? సింపుల్, మీ నవ్వు వల్ల. అవునా? అదేలా? మీ అమ్మాయిలు 20% నవ్వుతో అట్రాక్ట్ చేస్తారు, 40% నవ్వుతో ఇంప్రెస్ చేస్తారు, 60% నవ్వుతో సర్ప్రెస్ చేస్తారు, 80% నవ్వుతో సాటిస్ఫై చేస్తారు, ఫైనల్గా 100% నవ్వుతో లవ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్, చాలా తెలుసా మీకు. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? చేసిన బీటెక్కి జాబ్ ట్రై చేస్తున్నాను. ఓ, నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్, సో మీకు ప్రాబ్లం లేదు అంటే రికమెండ్ చేస్తాను. దేవతే వచ్చి వరాలు ఇస్తానంటే వద్దంటాను, తప్పకుండా వస్తాను. ఓకే, మా ఇల్లు వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్, బాయ్. మీ నంబర్? ఈషా. నేను అడిగింది మీ నంబర్, పేరు కాదు. నా పేరులోనే నా నంబర్ ఉంది, ట్రై చేయ్, తెలిసిపోతుంది. చుక్కలకు పెట్టేస్తున్నా. ఈషాక్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. అబ్బో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమంటే అంతేరా, షాడో లాంటిది. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది, బట్ అప్పుడప్పుడే కనిపిస్తుంది. అబ్బో,
జస్ట్ 5 మినిట్స్. ఈరోజు నా బర్త్డే, అందుకే తనకు ప్రపోజ్ చేస్తున్నా. చెప్పాలంటే నా బర్త్డే నా ప్రపోజ్ డేగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. పరిచయంలో ఫస్ట్ టైం కాల్ చేసి కలవాలన్నా. ఎనీ సర్ప్రైజ్ ఫర్ మీ? నీకు ఒకటి చెప్పాలని ఉంది. వినేవాళ్ళుంటే సొల్లు కబుర్లు ఎన్నన్నా చెప్పొచ్చు. ఎరా, గుర్తుపట్టావా? మా కోటిగానే భయపడతావురా నువ్వు? ఏది ఇప్పుడు భయపెట్టు, ఇప్పుడు భయపెట్టరా నువ్వు? భయపెట్టరా? ఒరే కోటిగా, నిన్ను భయపెట్టిన దెబ్బకి వాడు తెగ భయపడుతున్నట్టున్నాడు రా. అరే దాని అదంటారు ఏంట్రా అది? పరిహారం. ఆ పరిహారానికి నీకేం కావాలో అది చేసుకో అన్నా. నాకు ముద్దు పెట్టలు అనిపిస్తుంది. పోయి పోయి ఒక మగాడికి ముద్దు పెడతా అంటావు. నేను అంత ఆడికి గట్టు కాదు, ఆ గంటకు ముద్దు పెడతానన్న. పెట్టేసుకో. అన్నా పక్కనే ఆడు ఉన్నాడు కదన్నా. ఒరే నీకు మేమందరం ఉన్నావురా, అయినా ఒక ముద్దు కోసం కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే పొజిషన్లో అయితే ఎవరు లేరు. అసలే కుర్రోడు బాగున్నాడు, కాళ్ళు చేతులు లేకపోతే బాగోదు కదా. అదన్నమాట భయ్యా, ఒకే ఒక ముద్దు ఇలా పెడితే అలా వెళ్ళిపోతాం. ఓకేనా? హే, ఏంటి ఫైటా? వాళ్ళని చూసావా ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేద్దాం కాదు, చేస్తా. ఏం చేస్తావు? కిస్ చేస్తా. నీకేమన్నా పిచ్చా? నాకు కాదు పిచ్చి, వాళ్ళకే పిచ్చెక్కించేలా చేస్తా చూడు. భలే తప్పించుకున్నాం కదా. అవును, ఏదో చెప్పాలన్నా? ఇంక చెప్పాల్సిన అవసరం లేదులే. ఏంటి? ఈరోజు నా బర్త్డే. హే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నైట్ ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం. యా బాయ్. ఏంటి, ఆకాశం అంత అందంగా ఉందా? అంతలా చూస్తున్నావు? ఎందుకు ఈరోజు చాలా కొత్తగా ఉంది, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. శారీ ఎలా ఉంది? నిజం చెప్పనా, చందమామకి చీర కట్టినట్టే ఉంది. కూర్చో. మీరు మంత అవుతారా? మీరు మాత్రం పార్టీ అంటే గుడికెళ్ళి తీర్థం తాగుతారా? వన్ సెకండ్.
ఎనీవే థ్యాంక్స్ అండి. ఎందుకు? బర్త్డే నాదేనా, ట్రీట్ మీరు ఇస్తున్నందుకు. థ్యాంక్స్ అనేవి మనుషుల మధ్య ఉండాలి, మనుషుల మధ్య కాదు. ఐ థింక్ యు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అదేంటి, బర్త్డే నీదైతే గిఫ్ట్ నాకిస్తున్నావు? గిఫ్ట్స్ అంటే దాచుకునే వస్తువులు కాదు, గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలు. అయినా నీ గుర్తుండడానికి ఎంతకన్నా బెస్ట్ మూమెంట్ నాకు రాదేమో. ప్లీజ్ టేక్ దిస్. సో నువ్వు లేకపోయినా ఈ 2 మంత్స్ ఇయరింగ్ నాతో ఉంటుందన్నమాట. అంటే? ఓ సారీ, చెప్పడం మర్చిపోయా. నేను యుఎస్ వెళ్తున్నా. నీకు ముందే చెప్పాలనుకున్నా, బట్ ఎందుకో చెప్పాలనిపించలేదు. అయ్యో, దీనికి సారీ ఎందుకులేండి. ఎందుకంటే దగ్గరనే దూరానికి దారి తీస్తూనే ఉంటుంది, కానీ దూరం అనేది దగ్గర అవడానికి దారి వేసుకుంటూ వస్తుంది. అయినా మనుషుల మధ్య దూరం అంటే కిలోమీటర్లతో కొలిచేది కాదు, ఎలా ఉన్నావన్న ఒక మాట. కొంతమందితో మాట్లాడితే వినాలనిపిస్తుంది, ఇంకొంతమందితో మాట్లాడుతుంటే మనకు కూడా మాట్లాడాలనిపిస్తుంది, కానీ నీతో మాట్లాడుతుంటే కిస్ చేయాలనిపిస్తుంది. ఏంటి అంతా చీకటిగా ఉంది? మనం చేసే ఏ తప్పైనా ప్రపంచానికి కనపడకుండా చేసేది ఈ చీకటి మాత్రమే. అందుకే ఈ చీకటి అంటే నాకు ఇష్టం. అది నువ్వు మాట్లాడుకు. నువ్వు మాట్లాడితే నాకు ముత్తు మాత్రమే పెట్టాలనిపిస్తుంది. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నా? అమ్మకి చెప్పేశారు ఐషా గురించి. అమ్మకి చెప్పావు? సరే, అమ్మాయికి చెప్పావా? అమ్మాయికి చెప్పు. మా మధ్య అంత జరిగాక వేరే లవ్రా అని నువ్వు అనుకుంటున్నావు? అమ్మాయి కూడా అనుకోవాలి కదా. అట్లీస్ట్ ఆ అమ్మాయి యుఎస్ వెళ్ళాక ఒక్కసారైనా నీకు కాల్ చేసిందా? రే, నువ్వు ఎన్నన్నా చెప్పు, తను నన్ను చీట్ చేయదు. చేస్తుంది, చేస్తుంది. కాబట్టే నీకు యుఎస్ వెళ్తానని అబద్ధం చెప్పి అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏమంటున్నారా? అవును, తను ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే ఒక రెస్టారెంట్లో చూసా. అయినా అమ్మాయిలంతా అంతేరా, అందమైన కలలా వచ్చి కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపోతారు. కళ అనుకుని లైట్ తీసుకోవాలి తప్ప నిజమానుకుని లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. ఒక్కసారి ఆలోచించి చూడరా, నీకు అర్థమవుతుంది. నచ్చావని కొన్ని రోజులు కలిసి తిరిగాం, ఆ మాత్రానికి లవ్ అనుకుంటారా? మరి మన మధ్య జరిగింది ఏదో జరిగింది, అలానే లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా? అయినా రిలేషన్ ఉన్న ప్రతి వాళ్ళతో పెళ్లి అనుకుంటే ప్రతి ఒక్కరు 3-4 పెళ్లిలు చేసుకోవాలి. అలానే అందరూ అలా ఉంటారు కదా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ల కర్మ. నన్ను ఇంతలా ప్రేమించు, నా కోసం చచ్చిపో అని ఎవరు ఎవరికి చెప్పరు. అది కాదు, ఇనఫ్. ఇంకా నువ్వు వెళ్తే బెటర్. హౌ డేర్ యు? చూడు, ఇంకోసారి నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ట్రై చేస్తే లైఫ్ ఇచ్చిందాన్ని. లాకప్లో వేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, మైండ్ ఇట్. Thank you.
I'm Gautam. I'm Isha. Small gift for you. మాట్లాడుతుంటే నిన్ను కిస్ చేయాలనిపిస్తుంది. మరి ఆ రోజు మన మధ్య జరిగింది? ఏదో జరిగింది, అలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా? ఏంట్రా ఆలోచిస్తున్నావు ఇషా గురించా? మన వల్ల ఒకరు బాధపడితే మనకే తెలియకుండా మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి చూసావా? అదిరా ప్రేమంటే. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు బట్ చెప్పలేకపోతున్నావు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోగోతాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే అప్పుడు ఆ అబ్బాయి ఆ బాధను మర్చిపోగలిగితే చాలు. కానీ ఒక అమ్మాయి అబ్బాయి వల్ల మోసపోతే తను మర్చిపోయినా ఈ లోకం మర్చిపోనివ్వదు. ఆ బాధ తనకి జీవితాంతం గుర్తుంటుంది. నువ్వు ఆ తప్పు చేయకరా గౌతమ్. సారీ చెప్పాలని ఉంది బట్ రెండు అక్షరాలు మాట చెప్పి మర్చిపోనంత తప్పు కాదు నాది. అప్పుడు నాకు అర్థం కాలేదు బట్ మళ్ళీ నీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నాకు అర్థమైంది నేను చేసిన తప్పు ఏంటో. నేను ఒకటి అడగనా, నన్ను లవ్ చేస్తావా? నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? అది కా వద్దు, నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది.